హాయ్ అండి ఈరోజు వీడియోలో మెడపట్టి చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఎలాగ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటాం వల్ల మీకు ఎంత పెద్ద నెక్క పెట్టినా కూడా భుజాలు జారకుండా ఉంటాయండి సో ఇది మెడపట్టి మెడపట్టి అనేది స్టిచ్ చేసిన తర్వాత హెమింగ్ చేసేసుకుంటాం సో దీన్ని ఎలాగ మనం స్టిచ్ చేయాలో చూపిస్తాను ముందుగా మనం క్రాస్ పట్టీని అయితే తీసేసుకోవాలి ఎట్టి పరిస్థితిలోనూ స్ట్రేట్గా ఉన్న పట్టీని మాత్రం తీసుకోకూడదు అలా తీసుకుంటాం వల్ల మీకు ఫినిషింగ్ అనేది నీట్గా రాదండి సో ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎలాగైతే క్రాస్గా తీసేసుకున్నానో ఇప్పుడు ఇలా కట్ చేసుకోండి నీట్గా అన్నీ కూడా నేను జాయిన్ చేసేసుకున్నానండి స్టార్టింగ్లో ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకుని చూస్తున్నారు కదా వీడియోలో అలా ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసుకుని నిదానంగా మీరు తీసుకున్న మెడపట్టిని అదే విధంగా కింద బ్లౌజ్ని కూడా జాగ్రత్తగా ఇలా పట్టుకుంటూ మనం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి అలా స్టిచ్ చేసుకోవడం వల్ల మీకు ఎక్కడా కూడా నెక్ అనేది లూజ్ రాదు అదే విధంగా జారిపోయినట్టు రాదనమాట రెండులాగా పట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసినా కదా వీడియోలో సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి నీట్గా బ్లౌజ్ మొత్తం మిషన్ మీదే ఉండాలండి కిందకి జారిందా మీ మెడ అనేది జారిపోతుంది అంతే అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి మనకి తెలియకుండానే జారిపోతూ ఉంటుంది సో ఇలాగా కుట్టుకుంటూ స్లోగా నీట్గా మీరు కొత్త వాళ్ళైతే నేను ఎలా చేయాలో చూపిస్తున్నాను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఫాస్ట్గానే కుట్టేసుకుంటారు కానీ నేను ఇంతకు ఇంత నిదానంగా చూపిస్తున్నానంటే నేను పట్టుకునే ఫింగర్స్ పద్ధతి చూడండి అదేవిధంగా క్లాత్ కూడా ఎలాగా పట్టుకుంటున్నానో కూడా అది కూడా చూడండి క్లా క్లాత్ పట్టుకునే విధానం బట్టే మీకు ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ వస్తుంది ఏదైనా సరే రౌండ్ తిరిగే చోట నేను ఎలా పట్టుకుంటున్నానో చూడండి ఇలాగా చూసినా కదా ఫింగర్స్ తోటి ఎలా పట్టుకుంటున్నానో మీరు పట్టుకునే ఫింగర్స్ని పట్టుకునే విధానాన్ని బట్టే మీకు పైప్ పైపింగ్ అయినా సరే మెడపట్టి అయినా సరే ఇలాగే వస్తుంది రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి రౌండ్ తిరిగే చోట పెట్టుకుంటే సరిపోతుంది మరి ఎక్కడ అవసరం లేదు పెట్టుకున్నా కూడా ఏం కాదు కానీ దానివల్ల ఎలాంటి యూజ్ లేనప్పుడు ఎందుకు టైం వేస్ట్ అని నేను చెప్తున్నాను మీ క్లాత్ని పట్టుకునే విధానం బట్టే మొత్తం అంతా మీకు నెక్ అనేది ఉంటుంది ఇప్పుడు అయిపోయింది కదా ఇలాగ ఓపెన్ చేసేసుకుని ఎంతైతే మనం స్టిచ్ వేసామో అంత ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలన్నమాట అంటే పాదం నుంచి అయితే తీసుకున్నాం కదా మనం ఖర్చు ఆ పాదం నుంచి అంత మాత్రం ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ ఇలాగ నేను ఎందుకు నిదానంగా చూపిస్తున్నానో మీరు అర్థం చేసుకోండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి నేను ఫస్ట్లో స్టార్టింగ్లో కుట్టేటప్పుడు బ్లౌజులు ఇలాగే కుట్టేదాన్ని స్లోగా ఇప్పుడైతే ఫాస్ట్గానే వెళ్ళిపోతున్నాను కానీ మీరు కూడా అంతే సేమ్ అలాగా కుట్టుకుంటూ వెళ్ళాలి నిదానంగా ఎక్కడ తొందరపడకూడదు ఎందుకంటే మీరు కొత్తవారు కదా ముందే నీట్నెస్ అలవాటు లేదనుకోండి ఆ తర్వాత అనేది చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది లాగా నిదానంగా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఫోల్ని చేసుకుంటూ మెడపట్టి ఫోల్డ్ ఫోల్డ్ చేసుకునే పద్ధతిలోనే మొత్తం ఉంటుంది ఇలాగా నిదానంగా కుట్టుకుంటూ ఎడ్జ్కి వచ్చేసరికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగా నీట్గా ఫోల్డింగ్ చేసుకోండి సో అంతే అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఎంత నీట్గా వచ్చేసిందో చూసారా రౌండ్ ఎక్కడైనా మిస్ అయిందా రౌండ్ షేప్ అనేది సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్